चेन्नई जल दिग्बंधम चेन्नई लो भारी तुफानु अलमुकुंदी मरे चेन्नई लो गुड़ा इप्पुडु चलिकालंलो भारी एत्तुन तुफान रावडं चेन्नई मोत्तं जलमयं कावडं కార్లు కొట్టుకుపోతున్న దృశ్యం చాలామంది ప్రజలు కొట్టుకుపోయి వాళ్ళ సామాన్యమైన ప్రజల యొక్క జీవితం చిన్నాభిన్నం అవుతా ఉంది. నదుల్లా మారిన వీధులు, కూలిన వృక్షాలు, తెగిపడిన వైర్లు, వందలాది గృహాలు నీట మునక 10 మందికి పైగా దుర్మరణం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సీఎం స్టాలిన్కు అమిత్ షా ఫోన్ అండగా ఉంటామని హామీ. మీ చౌంగు ముప్పు ఏపీలో నెల్లూరు, తిరుపతి, కోనసీమ జిల్లాలో కుండపోత. నీట మునిగిన 100 ఎకరాలు భయంగుపిట్లో బాపట్ల. నేడు ఇక్కడే తీరం దాటే ఛాన్స్. మిచాంగ్ అనేది ఒక తుఫాను. ఈ తుఫాను చెన్నై కేంద్రంగా ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో, బంగాళాఖాతం కేంద్రంగా అది ఈ మిచాంగ్ తుఫాన్ అనేది కేంద్రీకృతమైంది. మరి ఇది ప్రస్తుతం అయితే చెన్నై మీద ఒక రకంగా దాడి చేస్తూ ఉంది. కకావికలం అయితే ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు. చాలామంది అంటే దీనిలో ఒక 10 మంది దాకా చనిపోయారు. వాళ్ళ సామాన్యుల జీవితం అనేది చిన్నాభిన్నమైంది. వాళ్ళు తినడానికి తిండి లేక, ఆహారం లేక, కొంతమంది ఈవెన్ అక్కడ ఉండే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కార్లు కొట్టకపోయి భవనాలన్నీ నీటిలో మునిగి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మరి నేడు భారి నుంచి అతి భారీ వర్షాలు, తీవ్ర తుఫానుగా బలపడి మిచాంగు అంటే భారీ తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రంగా కొన్ని సూచనలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 4 జిల్లాలకి ఆరెంజ్, పలు రైలు రద్దు, మరికొన్ని మళ్లింపు. అయితే ఇప్పుడు రైలు ప్రయాణం కానీ లేకుంటే జాతీయ స్థాయిలో ఏదైతే ఇప్పుడు రహదారులు ఉన్నాయో అవన్నీ కూడా మూసేసే అవకాశం ఉన్నది. మరి ఈ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉన్నది.